న్యూస్ నేను మినిలిమా వెల్కమ్ టు పీజే న్యూస్ నేను చరణగర్ ఊర్వశి నుండి ఊర్వశి ధరలేం పెరగట్లేదా తగ్గుతున్నాయా తగ్గిపోయి తగ్గుతున్నాయా ఫస్ట్ టైం ఏంటని ధరలు తగ్గుతున్నా తగ్గిపోతుంది ఏ ధరలు తగ్గేయండి చెప్తారా అన్నిటిలో తగ్గింది కరెంట్ బిల్ గాని టాక్స్ గాని ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ గాని అన్ని తగ్గేయా అంత పెరిగిపోయింది అంత పెరిగిపోయి తగ్గే అన్నారు మెరుగైంది ఇంతకు ముందు టీడీపీ బాగుందా ఇప్పుడు బాగున్నదా ఇప్పుడు బాగాలేదు ముందు బాగుంది టీడీపీ బాగుందా మరి జనసేన పవన్ కళ్యాణ్ తెలిసే ఉంటుంది కదా సో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నైజ్ అంత హీరో పరవలు జాన జానతే నా ఓవి పొలిటిక్స్ మే ఆయన జానతే పొలిటిక్స్ పే క్యా అచ్చా యా నహీ అచ్చా ఓకే తో 2024 ఎలక్షన్స్ మే కౌన్ ఆయేగా హమారా ఏపీ సీఎం కో ఏకి నే సీఎం తో ఆనా హై నా ఏపీ ఏపీ కా సీఎం హా సీఎం ఆనా చాహియే హా సీఎం ఆనా చాహియే తో కౌన్ ఆయేగా कौन आएगा पवन कल्याण आएगा पवन कल्याण आएगा किसमें ब्रतकना प्रजल कोसम ब्रतकना ప్రజల కోసం ఏదైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు సో ప్రజల కోసం అన్ని చేస్తున్నారు అంటున్నారు అసలు ఏం చేస్తున్నారు అంటే చెప్తారా మా వ్యూవర్స్ కి ఇప్పుడు ఆయన పదవిలో లేరు పదవిలో లేనప్పటికీ ఆయన సినిమాలు చేస్తూ ఉన్న డబ్బుని కాస్తో కోస్తో మొన్న లేటెస్ట్ గా కుటుంబానికి 5 లక్షలు ఎంతో ఇచ్చాడు నెక్స్ట్ బీమా పథకం ఏదో పెట్టాడు చనిపోయినప్పుడు మనిషికి 5 లక్షలు చెందాలని పెట్టాడు ప్రజల కోసం ప్రతి కొన్ని కోట్లకి అధిపతి సినిమాలు చేసుకుంటా ఆయన కొన్ని కోట్ల సంపాదించగలడు మరి కొంతమంది సినిమాలు ఆపేయొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు పార్ట్ టైం డ్యూటీ లాగా ఏదో చేస్తున్నారు అంటున్నారు మీరేం చెప్తారు పొలిటికల్ పార్టీని నడిపించాలంటే డబ్బు అవసరం ఆ డబ్బు కోసం ఆయన సినిమాలు చేస్తున్నారు ఆయనకి ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు ఇలా లేవు కదా అలా ఉంటే వీళ్ళగా వీళ్ళగా పొలిటికల్ గా నడుదు రన్నింగ్ లో పొలిటికల్ గా ఉండడు మరి ప్రస్తారికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది నచ్చిందా మీకు నచ్చిందంటే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాను ఎందుకంటే రిజెక్ట్ చేస్తున్నారు మీరు స్కీమ్స్ అన్ని ఇస్తున్నారు కదా పింఛన్ ఇస్తే సరిపోదు కదా మనకి పోలవరం ప్రాజెక్ట్ అన్ని వెనకబడ్డాయి రోడ్లే సరిగ్గా లేవు పోలవరం ప్రాజెక్ట్ కోసం మాట్లాడారు కాబట్టి అది ఈ ప్రభుత్వం ఉండగా అది పూర్తవుతుందంటారా అది ఖచ్చితంగా అవదు ప్రభుత్వం ఇంకా 1 ఇయర్ 1 ఇయర్ లో ఫినిష్ చేయడానికి అవదు ఎందుకంటే ఎలక్షన్ ప్రచారాలకు పోతారు 2 మంత్స్ 3 మంత్స్ పోతే ఇంకా టీడీపీ జనసేన ఒకటైతే బెటర్ వేరే వేరే పోటీ చేస్తే బెటర్ ఒకటైనా ఏదైనా పవన్ కళ్యాణ్ గెలవడం ఇంపార్టెంట్ అంతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అయితే మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎవరు రాలేదు టీడీపీ వచ్చింది అంటే వైసీపీకి మాత్రం వెనకబడినట్టు మనకు తెలుస్తున్నది సో మీరేం చెప్తారు అది మనం దానికోసం అంతగా అవగాహన లేదు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తెలుసు కదా టీడీపీ వచ్చింది మరి వైసీపీ ఎందుకు రాలేకపోయింది ఎందుకు వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత అంటే ఇంకా జనాలు పవన్ కళ్యాణ్ టీడీపీ కలుస్తున్నారు కాబట్టి ఆ పరంగా కూడా టీడీపీ గెలవడానికి జనసేన బీజేపీ తో ఉన్నది కదా జనసేన బీజేపీ తోనే బెటర్ అంటారా టీడీపీ తోనే బెటర్ అంటారా దేంతో ఉన్నా పవన్ కళ్యాణ్ గెలవాలండి పవన్ కళ్యాణ్ గెలవాలి ఓకే సో ఫైన్ ఇందుకి వారాహి అన్న వెహికల్ మీ ప్రస్తుతానికి తిరుగుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం మన మచిలీపట్నంలో కూడా అయ్యింది సో మీరే చెప్పాలనుకున్నా అది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా ఆల్రెడీ సక్సెస్ అయినట్టే రోడ్డు మీదకే వెహికల్ రాదన్నారు వచ్చి చూపించారు ఇంకేం కావాలి అది కదా సక్సెస్ అంటే రోడ్లు అంటున్నారు కాబట్టి సో రోడ్లు అన్ని కూడా ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి రోడ్లు చాలా గందరగోళంగా ఉంది మా ఏరియాలో చూసుకునేట్టయితే మరీ గందరగోళంగా ఉన్నాయి రోడ్లు ఏపీ రాజధాని పరిస్థితి ఏంటి మూడు క్యాపిటల్ అంటున్నారు రాజధాని అని చెప్పుకోవడం మనం ఇంకా రాజధాని ఏం లేదు ఏదైతే బాగుంటుంది అమరావతి వైజాగ్ కన్నుల మూడు ఉండాలి మాది విశాఖ డిస్ట్రిక్ట్ ముందు సో వైజాగ్ అయితే బెటరే కాకపోతే వైజాగ్ కూడా అయ్యే అవకాశాలు లేవు కదా 1 ఇయర్ ఎలా ఈ 4 సంవత్సరాలు రాజధాని ఏదంటే మన దగ్గర సమాధానం లేదు ఫ్యూచర్లో కూడా ఇంకో 1 ఇయర్ కూడా ఉండదు ఇంకేముంది రాజధాని లేదు 5 ఇయర్స్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గెలితే రాజధాని ఏదో ఒకటి కన్ఫర్మ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్